المؤمن اللي يفوز يشفى له في البلوى. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين والصلاة والسلام على سيد المرسلين وعلى آله وصحبه أجمعين. أما بعد، السلام عليكم ورحمة الله وبركاته. ఈరోజు మన అంశం, స్త్రీలు వచ్చి ఎటువంటి వస్త్రాలు ధరించాలి, ఎటువంటి వస్త్రాలు ధరించకూడదు అనేది ఇన్షాల్లా మనం తెలుసుకుందాం. ఈరోజు మన కాలంలో చాలామంది స్త్రీలు వచ్చి టైట్గా ఉండే దుస్తులను ధరించడం ఫ్యాషన్ అయిపోయింది. ఈ యొక్క విషయాన్ని తెలియక వేసుకుంటున్నారో లేకపోతే తెలిసి వేసుకుంటున్నారో అర్థం కావడం లేదనమాట. ఆ విషయం ఏంటంటే, మహాప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు, వస్త్రం వేసుకున్న తర్వాత కూడా ఆమె యొక్క అవయవాలు బయటకు కనబడేసి నరకానికి ఆహుతి అవుతుంది అని తెలియజేశారు. మరి ఈరోజు ఎంతో టైట్ అయిన బట్టలు వేసుకుంటాం, ఇవన్నీ కూడా ఆ హదీస్కి వర్తిస్తాయన్నది అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్క స్త్రీ ఇన్షాల్లా. అలాగే పురుషులతో మాట్లాడడం, వేరే వాళ్ళతో వచ్చి మొహం చూపించి మాట్లాడడం అనుమతి ఉందా అంటే అది కూడా లేదన్నమాట. హాజీలకు కూడా అనుమతి లేనప్పుడు సాధారణ పురుషులకు కూడా అనుమతి ఎలా ఉంటుంది? హజ్రత్ ఆయిషా రదియల్లాహు అన్హా గారి కథనం. వారు హజ్ కోసం ఒక ప్రదేశంలో, హజ్కి వెళ్లేటప్పుడు ఒక ప్రదేశంలో ఆగి ఉండేవారు. ఆ సమయంలో వారి ముందు ఎవరైనా హాజీలు గాని వెళితే వారు ఒక తల మీద ఉన్న ముసుకును వేసుకునేవారు. వారు వెళ్ళిపోయిన తర్వాత ఆ ఒక వస్త్రాన్ని తొలగించుకునేవారు అని ఇక్కడ అర్థమవుతుంది. ఇలాంటి బోధనలు చాలా విషయాల్లో ఉన్నాయన్నమాట. కానీ అనేక మంది తెలిసి తెలియని జ్ఞానంతో వచ్చి లెగ్గిన్స్ వేసుకోవడం, మరియు వచ్చి టైట్గా బుర్కాలు వేసుకోవడం, టైట్గా చేతులకి కాళ్ళకి తెలిసే విధంగా దుస్తులు వేసుకోవడం, ఇటువంటి పనులన్నీ కూడా చేసేవారికి హదీసు తెలుసుకోవాలి. మనకి ఈరోజు ఇక్కడ దునియాలో వచ్చి ఒక ఫ్యాషన్గా లేదా ఒక అందచందాలను చూపించడం కోసం ఈ విధంగా చేస్తే మాత్రం అల్లాహ్ సుబ్హానహు వ తాలా దగ్గర దీనికి కఠిన శిక్ష మాత్రం అనుభవించవలసి ఉంటుంది ప్రతి ఒక్క స్త్రీ ఇన్షాల్లా. అలాగే హిజాబ్ అనేది మనకి డిజైన్లతో వేసుకోవడం, వెనకాల డిజైన్ ఉండేలాగా, ఫ్రంట్ డిజైన్ ఉండేలాగా, హ్యాండ్స్ మీద డిజైన్ ఉండేలాగా ఎలా వేసుకుందాం. బుర్కా అనేది ఎదుటి వారికి ఒక చూపు మన మీద పడకుండా ఉండడం కోసమే బుర్కా. ఈ బుర్కా యుద్ధ కవచకంలో, యుద్ధంలో ఉన్న వారికి కవచం ఎటువంటిదో స్త్రీకి ఆ బుర్కా అటువంటిది అనమాట. ఈ యొక్క బుర్కాల్లో ఈరోజు చాలా మంది డిజైన్సే కోరుకుంటున్నారు తప్ప ప్లెయిన్ గా వేసుకునే వాళ్ళు తక్కువ అనమాట. దానికి వేరే వేరే కలర్లు యాడ్ చేస్తున్నారు. ఇది ఒక రోజు, ఇది కొంతకాలానికి ఒక ఫ్యాషన్ ముస్లిం డ్రెస్ అనే టైప్లో ఉంటుంది తప్ప హిజాబ్ అవుతుంది అనే టైప్లో ఇప్పుడు చూస్తున్న కాలంలో కనిపించడం లేదు. ఫ్యాషన్గా ఉంటేనే లైక్ చేస్తున్నారు, లేకపోతే లైక్ చేయడం లేదు. ఇది కూడా తప్పు అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా హిజాబ్ని వచ్చి ఒక మనల్ని కాపాడే ఒక కవచకం, ఇది అల్లాహ్ సుబ్హాన తాలా మనకి విధించిన ఆజ్ఞ అనే విధంగా మనం వేసుకోవాలి. అంతే తప్ప ఫ్యాషన్స్ వేసుకోవాలి, ఫ్యాషన్గా ఉండాలి, డిజైన్స్ ఉండాలి, ఎంబ్రాయిడింగ్ వర్క్ ఉండాలి, డిజైన్ వర్క్ ఉండాలి, ఇవన్నీ అవసరం లేదు బుర్కాలకి ఇన్షాల్లా. ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని గమనించుకోండి. అల్లాహ్ సుబ్హాన తాలా శిక్ష చాలా కఠినంగా ఉంటుంది. ఈ యొక్క ప్రపంచంలో 3 రోజులు ముచ్చట కోసం మనం ఆశపడితే రేపు అల్లాహ్ సుబ్హాన తాలా దగ్గర మనం అనేక సంవత్సరాలు శిక్ష అనుభవించవలసి ఉంటుంది. ప్రతి ఒక్క స్త్రీ కూడా దీన్ని ఆలోచించుకొని ఇన్షాల్లా అల్లాహ్కు భయపడుతూ పనిచేయడం ఉత్తమం ఇన్షాల్లా. అల్లాహ్ సుబ్హాన తాలా మనందరికీ కూడా సరైన విధంగా జీవించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. జజాకల్లాహ్.